హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ ఈరోజు వీడియోలో కలషం లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఆల్రెడీ ఫస్ట్ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కలశం పెట్టుకొని చేసుకున్నాను అయితే చాలామంది మాకు కలషం లేదు కలశం లేకుండా ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు అందుకే ఈరోజు ఈ వీడియో ద్వారా కలషం లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో షేర్ చేశాను నార్మల్గా వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే వారం జరుపుకుంటాము కాకపోతే ఆ రోజు వీలు పడకపోతే మిగిలిన శుక్రవారాల్లో ఏదో ఒక వారం చేసుకోవచ్చు కలషం లేకపోయినా సరే అమ్మవారిని ఇలా అలంకరించుకోవచ్చు బ్లౌజ్ పీసెస్ కానీ శారీ కానీ ఉపయోగించి ఇలా అమ్మవారిని మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అయితే కలషం కొబ్బరికాయ పెట్టకుండా ఆ ప్లేస్లో గ్లాస్ పెట్టేసి అమ్మవారి ఫేస్ కట్టుకొని ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ఈరోజైతే నేను బ్లౌజ్ పీస్తో అలంకరించాను ఇది కూడా వీడియో పోస్ట్ చేస్తాను వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్న రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో ముగ్గులు పెట్టుకోవాలి తలస్నానం చేసి గడపలకి పసుపు పుదించుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజే కాదు ప్రతి శుక్రవారం కూడా గడపలకి పసుపు రాసి బొట్లు పెడితే చాలా మంచిది ఇలా వ్రతం చేసుకునే దగ్గర శుచిగా శుభ్రం చేసి ఒక పీటకి పసుపు రాయాలి బియ్యపిండి పసుపు కుంకుమతో ముగ్గులు వేసుకోవాలి ఆ అమ్మవారికి అష్టదల పద్మ ముగ్గు అంటే చాలా ప్రీతికరము అందుకే అష్టదల పద్మ ముగ్గు వేసుకుంటే మంచిది ఒకవేళ పూజా మందిరం పెద్దగా ఉంటే ఇలా మనం విడిగా ఆసనం ఏర్పాటు చేసుకోకుండా డైరెక్ట్గా మందిరంలో ఈ పూజను చేసుకోవచ్చు అలాగే చాలామంది అమ్మవారిని అలంకరించుకోవడానికి కొత్త చీరే కట్టాలా అని అడుగుతున్నారు అవునండి కొత్త చీర మాత్రమే కట్టాలి ఇంట్లో వాడినే కట్టకూడదు ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ పీట మీద ఒక జాకెట్ ముక్కని పీట మీద వేసుకోవాలి ఇలా ఇలా పీట మీద వేసి ఈ పీట మీద మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ పీయం పోయాలి డైరెక్ట్గా మనం దేవుడి ఫోటోని పెట్టకూడదు ఈ బియ్యం మీద ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవాలి ఈ చిత్రపటం ఆకుపచ్చ చీర కట్టుకున్న అమ్మవారి చిత్రపటం అయితే చాలా మంచిది కాకపోతే నా దగ్గర ఇదే ఉంది మీ దగ్గర ఎటువంటి లక్ష్మీదేవి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు ఒకవేళ కొత్తగా తెచ్చుకునే వారైతే ఆకుపచ్చ చీర కట్టుకున్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫోటోకి పూలమాల వేసుకొని అలంకరించుకోవాలి ఆ తర్వాత అమ్మవారి దగ్గర బట్టలు పెట్టుకోవాలి చీర జాకెట్ పెట్టుకోవాలి చీరలో బ్లౌజ్ పీస్ వచ్చినా సరే ఇంకొక బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి అయితే కొంతమంది కంపల్సరీ చీర పెట్టుకోవాలా అని అడుగుతున్నారు పెట్టుకుంటే మంచిదండి ఒకవేళ వీలు పడకపోతే రెండు జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ బట్టల మీద గౌరీ గణపతిని చేసుకొని పెట్టుకోవాలి ఈ గౌరీ గణపతిని ఎలా చేసుకోవాలి అలాగే పూజా విధానం ఏమిటి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకుంటే చెక్ చేయండి మాకైతే జంట గౌరవం ఉందండి అందుకే ఇలా చేసుకుంటాము ఒకవేళ మీ ఆచారాన్ని బట్టి గణపతి ఒక్కటే పెట్టుకోవాలి అనుకుంటే ఒక గణపతిని ఒకటే చేసి పెట్టుకోవాలి ఇలా గౌరీ గణపతిని చేసుకొని బట్టల మీద పెట్టుకోవాలి గణపతికి వస్త్రం సమర్పించాలి ఉత్తిపత్తి దండ చేసుకొని గణపతికి వస్త్రం సమర్పించాలి ఆ తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులతో గణపతికి పూజ చేసుకోవాలి మీ వీలుని బట్టి గణపతి అష్టోత్తర శతనామం కూడా చదువుకోవచ్చు లేదా మీరు గణపతికి పూజ చేసేటప్పుడు ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టండి అలా వింటూ అయినా గణపతి పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత గణపతికి దీపదూప నైవేద్యాలు సమర్పించాలి అంటే దీపారాధన చేసుకోవాలి నా దగ్గర లక్ష్మీ గణపతి కుంది ఉంటే ఈరోజు నేను అది కూడా వ్రతంలో పెట్టాను అలా మీ దగ్గర లక్ష్మీ గణపతి కుంది ఉంటే పెట్టుకోండి చాలా మంచిది అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే పరమాన్నం చేసినా సరే ఆవు పాలు అలాగే ఆవు నెయ్యి వాడితే మంచిది ఒకవేళ అలా కుదరకపోతే మనం పంచామృతం చేయడానికి ఆవు పాలు తెస్తాం కదా కొన్ని అయినా సరే ఆ పరమాన్నంలో పోయండి అలాగే కొద్దిగైనా సరే ఆవు నెయ్యిని వేయండి అలాగే గణపతికి పూజ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యం చూపించాలి లేదా ఒక పండైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత గణపతికి హారతినిచ్చి గౌరమ్మకి పూజ చేసుకోవాలి అలానే కొంతమంది వ్రతం చేసుకునేటప్పుడు కొత్త చీర కట్టుకోవాలా అని అడుగుతున్నారు అలా ఏం లేదండి కాకపోతే ఉతికిన చీరను కట్టుకోవాలి అలానే నల్ల చీర కట్టుకొని కూర్చోకూడదు అలానే మనం పెట్టుకునేది కూడా నల్ల చీర కాకుండా చూసుకోవాలి ఆ తర్వాత గౌరమ్మకి పూజ చేసుకోవాలి ఇందాక చెప్పాను కదా గౌరమ్మకి పూజ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి గౌరమ్మకి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులతో పూజ చేసుకోవాలి అలానే దేవుడి మీద గంధం చల్లేటప్పుడు పువ్వుతో చల్లాలి మీరు మందిరంలో చేసుకునేటట్లయితే ఇలా బట్టలు మందిరంలోనే పెట్టుకొని గౌరమ్మని చేసి పెట్టుకొని ఇలా పూజ చేసేసుకోవచ్చు అలానే కొంతమంది కలశంకి శారీ కడితే మళ్ళీ శారీ పెట్టుకోవాలా అంటున్నారు పెట్టుకోవాలండి మన వీళ్ళను పట్టి పెట్టుకోవచ్చు ఒకవేళ అలా కుదరని పక్షంలో అమ్మవారి శారీని కలశాన్ని కట్టేటట్లయితే రెండు జాకెట్ ముక్కలు వ్రతంలో పెట్టుకోండి ఇప్పుడు గౌరమ్మకి నగలు సమర్పించాలి మనం వేసుకున్న నగల్ని డైరెక్ట్గా పెట్టకూడదు పసుపు నీళ్ళు చల్లి లేదా పాలతో కడిగి పెట్టాలి ఒకవేళ నగలు లేకపోతే ఒక తెల్లదారంకి ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ పోసుకొని పసుపు రాసుకొని ఒక పసుపు కొమ్మునైనా కట్టి వేసుకోవచ్చు అలానే అమ్మవారికి తాంబూలం సమర్పించాలి రెండు తమలపాకుల్లో రెండు తమలపాకుల్లో పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు ఒక్క ఖర్జూరం సమర్పించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేసుకోవాలి శ్రీ లలిత అష్టోత్తర శతనామవళి వర్ణన కనకధార స్తోత్రం విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు మన వీళ్ళను బట్టి ఏవి వీలుంటే అవి చదువుకోవచ్చు అయితే అవి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు అలాగే పువ్వులతో పూజ చేసుకోవచ్చు అక్షింతలతో పూజ చేసుకోవచ్చు చిట్టి గాజులతో గవ్వలతో వెండి పువ్వులతో అలా వేటితో అయినా పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారి తాంబూలంలో నానబెట్టిన శనగలు కూడా పెట్టాలి ఈరోజు నేను అనుకోకుండా అప్పటికప్పుడు పూజ చేసుకున్నాను అందుకే నానబెట్టిన శనగలు లేవు అలాగే నైవేద్యాలు కూడా ఎవరి వీళ్ళు పట్టి వాళ్ళు చేసుకోవచ్చు పాలతో చేసిన నైవేద్యం అంటే అమ్మవారికి మహాప్రీతి అలాగే గారెలు పూర్ణాలు అంటే కూడా లక్ష్మీదేవికి మహాప్రీతి అంటారు అందుకే వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా గారెలు పూర్ణాలు చేస్తే మంచిది అంటారు నేను వరలక్ష్మి వ్రతంలో మొన్న ఆల్రెడీ కుంకుమ పూజ చేసుకున్నాను కాబట్టి ఈరోజు చిట్టి గాజులతో అలాగే అక్షింతలతో మాత్రమే చేసుకున్నాను ఒకవేళ మీరు ఇవేమీ చదవలేము అనుకుంటే ఫోన్లో పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు అలానే తోరాలు కట్టుకోవాలనుకుంటే తోరాలు ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తోరాలని కూడా చేసి గౌరమ్మ దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇలా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత తోరాన్ని చేతికి కట్టుకొని చేతిలో అక్షింతలు పట్టుకొని వరలక్ష్మీదేవి వ్రతకథ వినాలి లేదా చదువుకోవాలి ఆ వ్రతకథ ఏమిటి అనేది కూడా మన ఛానల్లో ఉందండి అలా వ్రతకథ వింటేనే మనం వ్రతం సంపూర్ణంగా చేసుకున్నట్లు వ్రత కథ మొత్తం విన్న తర్వాత లేదా చదివిన తర్వాత చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని అమ్మవారి మీద కొన్ని మన మీద వేసుకోవాలి అలానే అమ్మవారి ఫోటోని దీపారాధన కొండెక్కిన తర్వాత తీసుకువెళ్ళి మందిరంలో పెట్టుకోవచ్చు అలానే గౌరమ్మను కూడా తీసుకెళ్ళి మందిరంలో పెట్టుకొని మనం పెట్టుకున్న శారీని వ్రతం చేసుకున్న రోజు సాయంకాలం కొద్దిసేపన్నా కట్టుకోవాలి చాలా మంచిది ఆ రోజు కట్టుకుంటే తర్వాత ఎప్పుడు కట్టుకున్నా తప్పు ఉండదు ఆ రోజున కట్టుకోకపోతే తర్వాత మనం ఎప్పుడు కట్టుకోవాలన్నా సరే మంచి తిది చూసుకొని కట్టుకోవాల్సి ఉంటుంది కలశం పెట్టుకుంటే మాత్రం శనివారం రోజు కదిలించుకోవాలి అలానే వ్రతం ముగిసిన తర్వాత ఒక్కరికైనా వాయనం ఇచ్చి మనం ప్రసాదం స్వీకరిస్తే చాలా మంచిది అలానే అమ్మవారికి ఇచ్చే తాంబూలం కాకుండా ఎంతమందికి తాంబూలం ఇవ్వాలి అని అడుగుతున్నారు మన స్తోమతను బట్టి ఒక్కరికి ముగ్గురికి ఐదుగురికి తొమ్మిది పదకొండు ఆ తర్వాత ఎంతమందికైనా మనం వాయనం ఇచ్చుకోవచ్చు ఆ వాయనం ఎలా ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే అమ్మవారి ఆసనం మీద బియ్యాన్ని పరమాన్నం చేసుకోవాలి ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకోవాలి ఒకవేళ కొన్నే బియ్యం ఉన్నాయి కదా పరమాన్నం ఎలా చేస్తాము అనుకుంటే ఇంట్లో ఎటువంటి అడ్డు లేనప్పుడు మనం వండే అన్నంలోనే ఈ బియ్యంని కలిపేసి ఒక చుక్క పాలు కొంచెం బెల్లం ముక్క వేయండి అలానే ఆసనం మీద వేసిన జాకెట్ ముక్క మనమే కుట్టించుకోవాలి ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్లు వాడము అనుకునేవారు మనం కుట్టించుకునే బ్లౌజులకి లైనింగ్ లాగైనా వేసుకోవాలి అలానే అమ్మవారికి ఇచ్చిన తాంబూలం కూడా మనమే స్వీకరిస్తే మంచిది ఒకవేళ పండ్లు తినలేకపోతే ఇంట్లో చిన్నపిల్లలకి ఇవ్వచ్చు అలానే గౌరమ్మకు వేసిన నగలు కూడా ఆ రోజు మనం చీర కట్టుకున్నప్పుడు కొద్దిసేపన్నా వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇలా పూజ చేసుకున్న చిట్టిగాజుల్ని తర్వాత కడిగేసి మళ్ళీ పూజకు వాడుకోవచ్చు అలానే గౌరమ్మని మనం ఫేస్కి రాసుకోవాలి లేదా మంగళసూత్రానికి రాసుకోవాలి ఒకవేళ అలా వీలు పడదు అనుకుంటే జల్దిలో కలిపేయండి అంటే పారే నీటిలో కలపండి అలా అమ్మవారి తాంబూలంలో కూడా మనం ఏవైతే వాడుకోగలమో అవి ఉంచుకొని మిగతా వాటిని పారే నీటిలో కలపాలి అమ్మవారిని అలంకరించిన పువ్వులు కానీ పూజ చేసుకున్న పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ కూడా జల్దిలో కలపాలి ఇలా మనం ఏవైతే చదవగలమో అవి చదివిన తర్వాత నైవేద్యం సమర్పించి హార్తనివ్వాలి ఈ వీడియో ద్వారా మీకున్న సందేహాలు తీరాయని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలానే నేను ఏదైనా కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయినా సరే కొంచెం లేట్ అయినా సరే తప్పకుండా రిప్లై ఇస్తాను తెలుసుకున్నారు కదండి కలశం ఆచారం లేనివారు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది అలాగే వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉందండి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏ వీడియో అయినా ఉపయోగపడుతుంది అనుకుంటే చెక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు